ఇక్కడ మన చుట్టూ శత్రువుని తయారు చేయాలన్నటువంటి చైనాని కట్టడి చేస్తూ ఇప్పుడు అదే నేపాల్తోనూ సంబంధాలు మెరుగుపరుచుకున్నాం, శ్రీలంకతోనూ సంబంధాలు మెరుగుపరుచుకున్నాం, మాల్దీవులతోనూ మెరుగుపరుచుకున్నాం, బర్మాతో మెరుగుపరుచుకున్నాం, ఈ ఒక్క పాకిస్తాన్ తప్పించి అందరూ కూడా మనతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు ఒకవేళ చైనా మీదకు వచ్చినా సరే. అదే సందర్భంలో దాని చుట్టూ మనం గీస్తున్నటువంటి మ్యాప్కి మాత్రం చైనా తనని తానే చెడగొట్టుకుంటుంది. ఏంటంటే ఇప్పటికీ కూడా తన ఇక్కడ మనం కొన్ని చోట్ల వెనక్కి తగ్గాం, కొన్ని చోట్ల బాధ్యతగా వాళ్ళని అవతల వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసాం, తద్వారా మనకంతా కాన్సెప్ట్ అయితే చైనాకి మాత్రం తను సృష్టిస్తున్నటువంటి వివాదాల కారణంగానే తనకి వ్యతిరేకమవుతూ ఉన్నారు. దాదాపు 13 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నటువంటి దక్షిణ చైనా సముద్రం అంతా నాదేనని చెప్తున్నటువంటి వేళ, అక్కడ మిలిటరీ బేసులు కూడా నిర్మిస్తున్నటువంటి వేళ, బ్రూనై, మలేషియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాం మొత్తం 5 దేశాలు, ఇందులో బ్రూనై చిన్న దేశం కాబట్టి 4 అని చెప్తున్నాను, టోటల్గా 5 దేశాలు కూడా చైనాకి వ్యతిరేకంగా ఉన్నాయి. వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాలు చేపట్టేటువంటి చేపల వేట, ఖనిజాల అన్వేషణను కూడా అడ్డుకుంటున్నటువంటి వేళ, 100 సంవత్సరాలుగా భూభాగం మీద హక్కు మాదేనని వాదిస్తున్నటువంటి వేళ, ఇక్కడ తీవ్రమైనటువంటి ప్రతిఘటనే రెడీ అవుతోంది. దాని ఇంపాక్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది అన్నటువంటి విషయం మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది.